ఓకే అమ్మా రండి మరి యొక్క లబ్ధిదారులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అలా అన్న బాగున్నారన్నా. నమస్తే అన్న, నేను కాకినాడలో కొవ్వం నుంచి వచ్చానన్నా. నా పేరు చిట్టాల రాణి అన్న. నేను అన్న నేను చిట్టాల రాణి అన్న. నా భర్త పేరు కాశీ విశ్వేశ్వరరావు అన్న. మీరు మా కాకినాడ జిల్లాకి ఈ మూడో విడత కాపు నేస్తం అనేది ఆవిష్కరించడానికి రావడానికి, గొల్లపోర్లు రావడానికి మేము చాలా ఆనందించుకున్నామన్నా. ఏంటన్నా, గత ప్రభుత్వం ఎన్నడూ కూడా మా కాపులను గుర్తించిన దాఖలా లేవన్నా. కాపులు అంటే అగ్రవర్ణాలు, వాళ్ళకి ఏమన్నా ఏమీ చేయక్కర్లేదు అనుకున్నామన్నా. కానీ మీరు వచ్చిన తర్వాత కాపు మహిళలకి వాళ్ళు కూడా బయటకెళ్ళలేరు, వాళ్ళు సంపాదించుకోలేరు అని మేము కూడా అన్నా కూలీలు అన్ని చేసుకుంటామని మీరు అర్థం చేసుకున్నారన్నా. ఎందుకంటే అన్నా కాపు మహిళలంటే ఉండలేరు, బయటికి వెళ్ళలేరు, సంపాదించుకోలేరు అన్నా. మీరు పెట్టిన కాపు నేస్తుంటే అన్నా నేను రెండు సార్లు కాపు నేస్తం తీసుకున్నానన్నా. అందులో కొంచెం మినహించుకుని నేను గేదెను కొడుకుని పాల వ్యాపారం చేసుకుంటున్నానన్నా. నా భర్తకి నెలకి 4000 రూపాయలు చేదోడవాదోడుగా ఉన్నానన్నా. అలాగే కాకుండా నా భర్త సామాన్యుని ఆకడెవరన్నా. ఆయనకి సంవత్సరానికి 10,000 చెప్పిన మీరు వాహనం ఇస్తున్నారన్నా. ఆ వాహనానికి అయితేనే రిపేర్కి అయితేనే మేము కష్టపడకుండా ఆ ఈ నెలలో మా జగన్ డబ్బులు వేస్తారు 100 కంటారు వరకు అని చెప్తున్నానన్నా. దానివల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానన్నా. అలాగే కాకుండా నా బిడ్డ డిప్లొమా చదివి ఆపేశాడన్నా. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రిమాన్స్మెంట్ పెట్టి నా బిడ్డకి సంవత్సరానికి 30,000 రూపాయలు చెప్పిన నేరుగా నా ఖాతాలో 12,500, కాలేజీలో 17,500 రామచంద్రపురం కాలేజీలో చదివించుకుంటున్నానన్నా నా బిడ్డని. ఈ రోజు నా బిడ్డకి విద్యాదానం చేశారంటే మీరే అన్నా. ఏంటన్నా, అలాగే కాకుండా మా అత్తగారికి పెన్షన్ ప్రతి 1వ తారీఖుని 5 గంటలకు వచ్చి వాలంటీర్స్ వచ్చి తలుపు కొట్టిస్తున్నారన్నా. అది ఏ ప్రభుత్వం చేయలేదన్నా. ఈ రోజు అందరికీ ముసలివారికి అన్నదమ్ములు అక్కడ అందరికీ మీరు వంటగా ఉన్నారన్నా. నా భర్తకి ఆట తగ్గొచ్చిందన్నా. నేను చేసుకుంటే పరిస్థితులు లేరు, తీసుకెళ్లి సూర్యద్రోపంలో పడేసానన్నా. అప్పుడు 150,000 అవుతుంది అన్నారన్నా. అప్పుడు నేనేమి చేయలేక మీరిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు చూపించానన్నా. దానివల్ల నా భర్త ఈరోజు 2 సెట్లు ఇచ్చుకుని నా ఇంటికి అమృతంలో వచ్చారన్నా. నే మస్త ప్రాణనిష్ట పెట్టారన్నా మీరు ఈరోజు. ఈరోజు నేను ఈ సగానికి మా గ్రామంలో సభలో మాట్లాడుతున్నానంటే మీరు ఇచ్చిన కాదు అన్నా. అలాగే కాకుండా నేను డాక్టరా మహిళన్నా. నాకు 0 వడ్డీలు వచ్చినాయి అన్నా. వైఎస్ఆర్ వచ్చిందన్నా. ఇవన్నిటితో నేను పాల వ్యాపారం చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నానన్నా. ఎందుకంటే అన్నా మీరు పెట్టిన పథకాలన్నీ నేను లబ్ధి పొందానన్నా. ఒక్క నా కుటుంబానికి 97,000 రూపాయలు తీసుకుంటున్నానన్నా. ఈ సభ కారకే చెప్తున్నానన్నా. అలాగే కాకుండా నాకు సొంతింటి కల నెరవేరిందన్నా. నేను అత్తింట్లోనే ఉంటానేమో, నేను ఇక సొంతింట్లోకి వెళ్ళలేమో అనుకున్నానన్నా. అలాంటి టైంలో నేను ఇల్లు అనేది కట్టకపోతే అమ్మా నువ్వు ఇల్లు అది కట్టలేవమ్మా అని వారి ఇంటి వాళ్ళు రాయడని అమ్మ బాబా చెప్పుకుని ఉండి నేను చూసుకున్నాను. అలాంటప్పుడు నీ వచ్చే నీ ప్రభుత్వం వచ్చే కన్నా నాకు 72 గజాల స్థలాన్ని నేమాన్ని ఇప్పించారన్నా. 5 లక్షల విలువ చేస్తుందన్నా. నేను ఈ రోజు సదరంగా ఇంట్లోకి వెళ్తాను. నేను చాలా ఆనందంగా ఉన్నానన్నా. అలాగే కాకుండా అన్నా మీరు పెట్టిన నవరత్నాల పథకాలన్నీ కూడా నేను లబ్ధి పొందానన్నా. అలాగేనన్నా, ఏంటన్నా మా మా ఇంట్లో మా పెద్ద కొడుకన్నా మా అన్నంత ఈరోజు మా ఇంటి ఆడబడుకు మా కాపునే కాపు ఆడబడుకులు అందరి తరపు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నా. అలాగే కాకుండా అన్నా మా బావగారు పోతే మీ బీమా వైఎస్ఆర్ బీమా వచ్చిందన్నా. ఈ గొల్లపూర్ గ్రామంలో ఉందన్నా మా తోటగాడు. ఆవిడ ఆ బీమాతో వ్యాపారం చేసుకుని హ్యాపీగా ఉందన్నా. మీరు పెట్టిన పథకాలు అన్నింది కాదన్నా, చెప్పినవన్నీ చేసుకుని వచ్చారన్నా. ఈ రోజు మేము ఎలా ఉన్నామంటే నీ కలవన్నా. ఏంటన్నా, ఎందుకంటే మేము ఎలా బతుకోవాలో కానీ అన్నా ఈ రోజు మీరు వచ్చిన తరచు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పటికీ మీరే సీఎం అన్నా, ఎన్నటికీ మీరే సీఎం అన్నా. 10 కాలాలు పడి చల్లగా ఉండాలని.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్ర